Visaka Zilla Agency Prantum, Hukumpet Mandala Stanika, Ralakadavantan Pardilogala, Sivalemno, Nedadikar Party MLA Chetti Palguna, Mandala MPP Kuda Raja Babu, Mariu JPTC Regam Matsalingam, Mariu Panchayati Sarpanch Purnima, Ned Punyakshetra in the Sincharu, Mundaga, Manyam Logala Grizan Landru, Yellavella Sukusanto Shalta Undala Nevudesanto, Precheka Puzil Chaincharu, Anantram Mandala MPP Kuda Raja Babu Nituluto, Devalem Pakanoth and Manchinir Borer Party Kender Vinjan Praram Vachonki, Kobra Kaikoti Praram in Charu, Ikarikramamla Arku MLA Chetti. పాల్గొని మాట్లాడుతూ ముందుగా ఎంపీపీ కూడా రాజబాబు రానున్న వేసవి కాలం కావడంతో మండల పరిధిలో గల అనేక ప్రాంతాల పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం లేక పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దయచేసి తమరు ఈ సమస్య పరిష్కారం చేయాలనే తపన తాపత్రయంతో ఎమ్మెల్యే అయినా నాకు ఈ సమస్య తెలియజేసి ఈ సమస్య వలన ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులు ఇబ్బందులకు గురవ్వకూడదు దయచేసి మీరు ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని నాకు తెలియజేశారని వెంటనే ఈ సమస్య నేడు అధికార ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సమస్య తెలియజేసిన వెంటనే సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో బడ్జెట్ లో ఉన్నప్పటికీ సానుకూలంగా స్పందించి హుకుంపేట మండలానికి 32 నూతన మంచినీరు బోర్లు ఏర్పాటుకి ప్రభుత్వ నిధులు విడుదల చేయడం జరిగిందని మండలంలో గల కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు మంచినీటి సమస్య వలన ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామాలను మండల ఎంపీపీ కూడా రాజు ఇప్పటికే గుర్తించారని ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనిలో ఎటువంటి మార్పు లేదని అన్నారు అలాగే అరకు నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు గిరిజనులు పట్టించుకోవటం లేదని అభివృద్ధి చేయట్లేదని కొన్ని పార్టీల వారు తన ఉనికి చాటుకునేందుకు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు స్పందించవలసిన అవసరం లేదని నేడు నాడు గిరిజనులకు సేవ చేస్తున్నానా లేదా అనే విషయం మీ అందరికీ తెలుసు వారు మూర్ఖత్వంగా మాట్లాడడం చాలా హాస్యంగా ఉందని ఎందుకంటే నేను గిరిజనులకు మంచి చేస్తాననే ఆలోచన రిచ్యా మీరందరూ కలిసి పదవి చేపట్టేలా చేశారు అటువంటి మీకు సేవ చేయట్లేదని ప్రచారం చేస్తున్నారు నాతోటి గిరిజనులకు నేను సేవ చేయట్లేదని ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందని గతంలో పాలించిన ప్రభుత్వాలకు ఏళ్ల తరబడి మాకు పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని దయచేసి మా గ్రామాలకు మంచినీటి సమస్య ఉండటం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది కనుక మా సమస్యపై దృష్టి సారించి మాకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అప్పట్లో పాలించిన నాయకులు చుట్టి తిరిగిన నేటి వరకు మా సమస్యలు పరిష్కారం చేయలేదని కనీసం అప్పట్లో ఉన్నతాధికారులకు నాయకులు స్పందించలేదని అనేక గ్రామాల గిరిజనులు నాకు భావోద్వేగం తెలియజేయటం నాకు చాలా బాధాకరంగా ఉందని అన్నారు రాబోయే రాజుల్లో గిరిజనులు కనీసం మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నా గ్రామాలకు వేగవంతంగా అన్ని సౌకర్యాలు కల్పించడం ఖాయమని ఎమ్మెల్యే చెట్టి పాల్గొన ఈ కార్యక్రమంలో హామీ ఇచ్చారు ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గొనతో పాటు సహా హుకుంపేట మండల ఎంపీపీ కూడా రాజుబాబు జెడ్పీటీసీ రేగ మత్సలింగం జిల్లా వ్యవసాయ శాఖ మండలి సభ్యులు విశ్వేశ్వరరావు మండల పరిధిలో గల వైఎస్ఆర్ సర్పంచులు సమిడి పూర్ణిమ బొంజుబాబు ధనసాని సత్యవతి రాష్ట్ర సీనియర్ నాయకులు నైతి సత్యబాబు బిత్తిరి రవిప్రసాద్ శ్యామల జిల్లా సీనియర్ నాయకులు భూషణ్ అనిల్ కోటి పెనుమల రమేష్ జగదీష్ మరియు పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు